నా పేరు ముద్దుగోన్ మనీష్ గోన్. గతంలో 2017 జూలై 31న ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేము మైజగండి నుంచి దర్శనం చేసుకుని రిటైర్ అవుతుంటే అక్కడ టోల్ గేట్ కాడ ఒక మాధవన్ ఒక వ్యక్తి, ఒక ఆయన అరుణ్ రెడ్డి అనే వ్యక్తి బయటికి దిగి వచ్చిన మాటల ఘర్షణతో అతను కత్తితో కొట్టడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ మొత్తంలో అసలు మనం లేకపోయినా నేననే వ్యక్తి, నేను లేకపోయినా నేనని ఉన్నానని చెప్పి నా ఫోటో పక్కన వేసి సోషల్ మీడియాలో తీసి డౌన్లోడ్ చేసిన ఫోటో పెట్టి నేనే అని చెప్పి దాన్ని ఒకటే వైరల్ చేస్తారు. వాస్తవానికి అసలు కార్లో కానీ ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అక్కడ నేను లేను. అసలు అది మీరు ఆ విజువల్స్ ఒకసారి మళ్ళీ క్లియర్గా చూసుకున్న కూడా దొరకదు అది. ఒకసారి నాది ఒక వీడియో ఉంది, అసలు జరిగిన వేటకు నన్ను నమ్మకపోయినా అక్కడ జరిగిన లోకల్ ఎస్ఐ వాళ్ళు చెప్పిన మాటనే మీకు వినిపిస్తుంది ఒకసారి అది కాదు. కార్ చెప్పిన మాట నమ్మచ్చు మీరు ప్రూఫ్ అది. అసలు వాస్తవానికి మనం అక్కడికి వెళ్ళి మీరు నేను కాకపోయినా ఎనీ టైం ఎక్కడైనా మీరు ఆ పిఎస్ కార్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసినా వాస్తవం జరిగింది ఎందుకు ఉండదు నేను చెప్పకుండా అక్కడ పోలీసు వాళ్ళే చెప్తారు. ఆ వీడియోలో నేను ఉన్నట్టు ప్రూవ్ చేస్తే, నేను ఇది మాత్రం సీరియస్ చెప్తున్నా, నేను ఆ వీడియోలో ఉన్నట్టు ప్రూవ్ చేస్తే ఎల్బీఆర్ చౌరస్ గారు ఉరేసుకుని కానీ వాస్తవంగా నేను రెడీ లేదంటే ఇటు ఏం చేస్తారు అనేది మీ ఇష్టం. అది నేను లేని ప్రూవ్ చేస్తే ఇట మరి నేను అనేది ఏంటంటే గిట్ట ఇప్పుడు ఇన్ని రోజులు లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్షన్స్ రాగానే మా పాత వీడియోలు కూడా తీయాలి. ఇప్పుడు ఇన్ని రోజులు నాకు సైలెంట్ ఉండదు, ఇప్పుడు నాకు కూడా ఏం మాట్లాడరు. ఇప్పుడు ఆ వీడియో ఎలక్షన్స్ రేపు ఎలక్షన్స్ అనగానే మా డాడీ మీద, మా నాన్నగారి మీద బుర్ర చల్లడానికే, గతంలో జరిగిన లేని విషయాలు కూడా మేము ఉన్నట్టు క్రియేట్ చేసి రాజకీయం చేస్తూ ఓకే ఇట్లా పర్సనల్ దాకా లేని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇది మంచి పద్ధతి కాదని చెప్తుంది. కానీ అంటే మీరు బతికముఖంగా కోరుకునేది ఏంటంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్ని ఇప్పుడు ఆయుధంగా చేరుకొని నా ఫాదర్ మీద నిందాపణ చేస్తున్నారు అన్నాడు, అవి ఖండించాలనేసి మీ యొక్క ఆరోపణ. అవునండి, అదే నా కేసు కొట్టేసి కూడా 2 సంవత్సరాలు పైన అవుతుంది. అది వాస్తవంగా మనం లేము లేము ఉన్నదాల్లో చేసిన దాని వాస్తవం కూడా ఏదో వీడియోలో పొడిచింది ఎవరైతే అరుణ్ రెడ్డి అనే టైంలో పొద్దున్న లేసే ఆయనతో తిరిగే వ్యక్తి ఆయన మొదటి మనుషులబాద్లో బస్సు నిద్ర చేసింది కూడా ఆయనతో పక్కన పలుగుం కూడా ఆయన ఉండదు స్నానం చేసినప్పుడు తమలిని కూడా ఆడే పక్కన ఆయన్ని రౌండ్ చేసుకుంటే మనం అరుణ్ రెడ్డి అనే వ్యక్తి జెక్కి రవిరెడ్డితో ఒక ఆయన ఉంటాడు ఇక బినామీ టైప్ ఇక అనుచరుడు ఆయనని మా రోజు ఇన్సిడెంట్ కూడా మాతో మా మాట మేమే పోతుంటే నాకు ఫోన్ చేసి అర్జెంట్ పనులు మీద మాట్లాడాలని చెప్పి మాతో వచ్చింది. అసలు మేము అడుగులితే డైరెక్ట్ మా దగ్గర కలిసి రాలేదు. అది వెళ్ళేదా పోయడం రిటర్న్ వెళ్ళడానికి వెహికల్ లేదు నాకంటే ఏదో మంచివాడు మాకు తెలిసినవాడు అన్నాడు అనుకోని ఇంటికి కూడా ఎల్బీఆర్లు ఉంటాడని చెప్పి మేము తీసుకుని వెళ్ళాం. వాడు ప్రీప్లాన్గా కత్తి పట్టుకుని వస్తున్నాడు ఇవన్నీ తీసుకున్నా సార్ కార్ కూడా ఎక్కిపోతుండే నేనైతే. సరే గతంలో జరిగిన సంఘటన ఇప్పుడు ఆయుధంగా చేసుకుని మీ ఫాదర్ మీద ఇలా చేస్తున్నారని దీన్ని ఖండిస్తున్నారు. ఈ యొక్క పత్రిక ముఖంగా మీరు ముందుకు చెప్పడానికి అదే కారణం. అవునండి.